భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ రాణా కాంబినేషన్లో ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ఈ సినిమా విడుదలైంది మార్చి పదిహేడో తారీఖు నాటికి ఈ సినిమా విడుదలయ్యే అక్షరాల మూడు వారాలు అంటే ఇరవై ఒక్క రోజులు మరి ఈ ఇరవై ఒక్క రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఈ సినిమాను ఏ ఏరియాలో ఎంత పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు మూడు వారాల్లో ఈ సినిమాకు ఏరియాల వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఇంకా ఎన్ని ఏరియాల్లో నాయక్ సినిమా నష్టాల్లోనే ఉంది అంతకుముందు విడుదలైన బాలయ్య అఖండ సినిమా బన్నీ పుష్ప సినిమాల మూడు వారాల కలెక్షన్లతో పోల్చితే ఈ నాయక్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఏ రేంజ్లో ఉన్నాయి ఈ మూడు వారాల్లో అత్యధిక కలెక్షన్లలో తెచ్చిన అత్యధిక లాభాలను తెచ్చిన సినిమా ఏది పవన్ సినిమాకు ఏపీలో పెట్టింది అంత వచ్చింది అంత ఈ మూడు సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు తెచ్చిన సినిమా ఏది అన్న వివరాలను మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా ఈ మూడు సినిమాల్లో మొదటగా విడుదలైన బాలయ్య అఖండ సినిమా గురించి మాట్లాడుకుందాం బాలయ్య అఖండ సినిమా హక్కులను నైజాం ఏరియాలో అంటే తెలంగాణలోని అన్ని థియేటర్లలో ప్రదర్శించేందుకు నిర్మాత దిల్ రాజు ఏకంగా పది కోట్ల యాభై లక్షల రూపాయలను పెట్టారు దిల్ పది కోట్ల యాభై లక్షల రూపాయలు పెడితే మొత్తం మూడు వారాల్లో అఖండ సినిమాకు వచ్చిన కలెక్షన్లు అక్షరాల పంతొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా తొమ్మిది కోట్ల రూపాయల లాభాన్ని దిల్ పొందారన్నమాట ఇక సీడెడ్ ఏరియా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ నాలుగు జిల్లాల్లో కలిపి ఈ సినిమా హక్కులను పది కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఈ సినిమాకు మొదటి మూడు వారాల్లో వచ్చిన కలెక్షన్లు అక్షరాల పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు అంటే ఇక్కడ కూడా దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల లాభం వచ్చేసింది ఇక ఉత్తరాంధ్రలో అఖండ సినిమాకు ఆరు కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొంటే మూడు వారాల్లో వచ్చింది ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు అంటే ఇక్కడ కూడా దాదాపుగా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చేసినట్టే ఇక తూర్పుగోదావరి జిల్లాలో అఖండ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో వచ్చింది అక్షరాల నాలుగు కోట్ల రూపాయలు అవును ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి వచ్చేసింది ఇక లాభాల్లోకి వెళ్ళిపోయినట్టే ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు మొత్తం మూడు వారాల్లో అఖండ సినిమాకు వచ్చిన కలెక్షన్లు అక్షరాల మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అంటే ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షల రూపాయల లాభాల్లోకి వెళ్ళిపోయారన్నమాట ఇక గుంటూరులో ఈ సినిమాను ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు మొత్తం మూడు వారాల్లో అఖండ సినిమాకు గుంటూరులో వచ్చింది అక్షరాల నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు అంటే ఇక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు ఇక కృష్ణా జిల్లాలో అఖండ సినిమాను మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు మొత్తం మూడు వారాల్లో ఈ సినిమాకు వచ్చింది మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు అంటే ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు స్వల్ప నష్టాల్లోనే ఉన్నారు ఇక నెల్లూరులో ఈ సినిమాను కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు మొత్తం మూడు వారాల్లో అఖండ సినిమాకు వచ్చిన కలెక్షన్లో అక్షరాల రెండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లో కొన్ని లాభాల్లోకి వెళ్ళిపోయారు మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణలోని ఓ రెండు ప్రాంతాలు మినహా అది కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ అఖండ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కలిపి అఖండ సినిమాను నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొంటే మొత్తం మూడు వారాల్లో బాలయ్య సినిమాకు యాభై ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల షేర్ వచ్చింది తొంభై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ను అఖండ సినిమా కలెక్ట్ చేసింది అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా పదమూడు కోట్ల రూపాయల వరకు లాభాలను తెచ్చిపెట్టింది అనమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల నీటిలోనూ కలిపి బాలయ్య అఖండ సినిమాను ఐదు కోట్ల రూపాయలకు కొన్నారు మూడు వారాల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు అంటే ఒక్క పదిహేను లక్షల రూపాయల నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారనమాట ఇక ఓవర్సీస్లో బాలయ్య అఖండ సినిమాను రెండున్నర కోట్ల రూపాయలు కొన్నారు మూడు వారాల్లో ఓవర్సీస్లో అక్షరాల ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఓవర్సీస్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు లాభాలే కొలిపారు ఇక ఫైనల్గా చెప్పాలంటే మొత్తం మూడు వారాల్లో బాలయ్య అఖండ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లలో కృష్ణా గుంటూరు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ల మినహా మిగిలిన అందరూ లాభాలే కొలిపారు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు యాభై మూడు కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో అరవై ఎనిమిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చాయి నూట ఇరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో పద్నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల లాభాన్ని ఈ సినిమా రాబట్టిందనమాట ఇక బన్నీ పుష్ప సినిమా గురించి మాట్లాడుకుందాం బన్నీ పుష్ప సినిమా హక్కులను తెలంగాణ ఏరియాలో ముప్పై ఆరు కోట్ల రూపాయలు పెట్టి నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు ఈ సినిమాకు మొత్తం మూడు వారాల్లో అక్షరాల నలభై కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టడమే కాకుండా దిర్లాజుకు అదనంగా పుష్ప సినిమాతో నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల లాభం వచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని వస్తుంది ఏపీలోని సీడర్ జిల్లాలు అంటే రాయలసీమ నాలుగు జిల్లాల్లో కలిపి పుష్ప సినిమాను పద్దెనిమిది కోట్ల రూపాయలు పెట్టుకుంటే మూడు వారాల్లో వచ్చిన కలెక్షన్లు అక్షరాల పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రాలేదు ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో బన్నీ పుష్ప సినిమాను పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లకుంటే వచ్చింది ఏడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాను ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుకుంటే వచ్చింది అక్షరాల నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్ప సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో వచ్చింది అక్షరాల మూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు గుంటూరులో తొమ్మిది కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో వచ్చింది అక్షరాల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు పెడితే వచ్చింది నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు నెల్లూరులో నాలుగు కోట్ల రూపాయలని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మూడు వారాల్లో వచ్చింది అక్షరాల మూడు కోట్ల ఏడు లక్షల రూపాయలు అంటే మొత్తం మీద ఫైనల్గా చెప్పాలంటే ఏపీలోని ఏ ఒక్క చోట కూడా పుష్ప సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు మూడు వారాల్లో లాభాల్లోకి రాలేదన్నమాట ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలను కలిపి బన్నీ పుష్ప సినిమాను అక్షరాల నూట కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకు కొన్నారు ఈ సినిమాను మూడు వారాల్లో ఎనభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి నూట ముప్పై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ను పుష్ప సినిమా రాబట్టింది అంటే తెలంగాణలో ఈ సినిమా లాభాల్లోకి వచ్చినా ఏపీలో మాత్రం నష్టాల్లోనే ఉండిపోయింది ఇక కర్ణాటకలో బన్నీ పుష్ప సినిమాను తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు ఈ సినిమాకు మూడు వారాల్లో వచ్చింది అక్షరాల పదకొండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు ఇక తమిళనాడులో ఈ సినిమాకు ఆరు కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వచ్చాయి కేరళలో నాలుగు కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో కలిపి ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వచ్చాయి హిందీలో ఈ సినిమాకు పది కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో ఏకంగా ముప్పై నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలు వచ్చాయి భారతలోని ఇతర ప్రాంతాలన్నింటిలోనూ కలిపి పుష్ప సినిమాకు ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు పెడితే మూడు వారాల్లో వచ్చింది అక్షరాల రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇక ఓవర్సీస్లో పుష్ప సినిమాకు పదమూడు కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో కలిపి పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వచ్చాయి మొత్తం మీద ఈ సినిమాకు నాన్ తెలుగు రాష్ట్రాలన్నింటిలోనూ డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళారు ఒక ఏపీ మినహా ఈ సినిమాను కొన్న అందరు డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళిపోయారు మొత్తం మీద ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నూట నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టుకుంటే మూడు వారాల్లో బన్నీ పుష్ప సినిమాకు నూట అరవై ఒక్క కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు వచ్చాయి మూడు వందల ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సాధించింది మొత్తం మీద ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రా కాకుండా అదనంగా పదిహేను కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల లాభం వచ్చేసింది ఇక భీమలానాయక్ సినిమా విషయానికి వద్దాం పవన్ కళ్యాణ్ భీమనాయక్ సినిమా హక్కులను తెలంగాణలో నిర్మాత దిల్లాజ్ ఏకంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టుకున్నారు మొత్తం మూడు వారాల్లో ఈ సినిమాకు ముప్పై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు వచ్చాయి అంటే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ ఇక్కడ ఇంకా ఐదు లక్షల రూపాయల నష్టాల్లో ఉన్నాడు అలా అని ఇదేమంత పెద్ద నష్టము కాదు పెద్దగా నష్టపోలేదనే చెప్పవచ్చు అలాగని లాభపడలు లేదు ఇక ఏపీలోని సిడేట్ జిల్లాలు అంటే రాయలసీమ నాలుగు జిల్లాలో కలిపి ఈ సినిమాను పదహారు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఉన్నారు ఈ మూడు వారాల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల పదకొండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇంకా నష్టాలను ఉన్నాడు ఇక ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ భీమనాయక్ సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయలు పెడితే మూడు వారాల్లో ఏడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో నాయక్ సినిమాకు ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడిని పెడితే మూడు వారాల్లో ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు పెడితే ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు మూడు వారాల్లో వచ్చాయి నాయక్ సినిమాకు గుంటూరులో ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మూడు వారాల్లో వచ్చింది అక్షరాల ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఇక కృష్ణా జిల్లాలో ఆరు కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెడితే మూడు వారాల్లో నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక నెల్లూరులో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెడితే మూడు వారాల్లో రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే మొత్తం మీద చెప్పుకోవాలంటే ఏపీ ప్లస్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ భీమ్ల నాయక్ అనుకున్న ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా లాభాల్లోకి రాలేదు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అయితే పెద్దగా నష్టపోలేదు ఇక ఏపీ తెలంగాణలోని రెండు రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మూడు వారాల్లో వచ్చింది అక్షరాల డెబ్బై ఆరు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలక్షన్లు వచ్చాయి అంటే ఇంకా పన్నెండు కోట్ల రూపాయలను తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారన్నమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో తొమ్మిది కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇంకా ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్లో తొమ్మిది కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెడితే పన్నెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చెప్పుకోవాలంటే ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే భీమలానాక్ సినిమాకు లాభాల్లోకి వెళ్ళిపోయాడు ఇక ప్రపంచవ్యాప్తంగా నూట ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఈ సినిమాను కొన్ని వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే నూట ఎనిమిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అయితే మొత్తం మీద మూడు వారాల్లో తొంభై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కమర్షియల్ హిట్ సాధించాలంటే ఇంకా పది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు రావాల్సి ఉంది ఇది భీమనాయక్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక ఫైనల్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల గురించి మాత్రమే చెప్పుకోవాలంటే ఏపీ ప్లస్ తెలంగాణలో అత్యధిక ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్ళిన లాభాల్లోకి వెళ్ళిన సినిమాగా అఖండ సినిమా మొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో పుష్ప సినిమా ఉంది భీమలనక్ సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట కూడా లాభాల్లోకి వెళ్ళలేదు ఇక అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా అయితే పుష్ప సినిమా మొదటి స్థానంలో ఉంది బన్నీ పుష్ప సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి రెండో స్థానంలో ఉన్న భీమలాన సినిమాకు డెబ్బై ఆరు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మూడో స్థానంలో ఉన్న అఖండ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఈ మూడు సినిమాల్లో కొన్న దిల్ రాజుకు మూడింటితో పోల్చితే అఖండ సినిమాతో మాత్రం అత్యధికంగా లాభపడ్డారు బాలయ్య అఖండ సినిమాకు మూడు వారాల్లో పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా తొమ్మిది కోట్ల రూపాయల లాభాన్ని దిల్ రాజుకు అఖండ సినిమా మిగిలిచింది ఇక పుష్ప సినిమాకు అయితే నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల లాభం దిల్ రాజుకు వచ్చింది ఇక భీములానాయక్ సినిమాకు అయితే దిల్ రాజు ఇంకా లాభాలకి రాలేదు ఇక ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు పోలిస్తే మాత్రం మూడు వారాల్లో నూట అరవై కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లతో పుష్ప సినిమా మొదటి స్థానంలో ఉండగా తొంభై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లతో భీములానాయక్ సినిమా రెండో స్థానంలో ఉంది అరవై ఎనిమిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లతో అఖండ సినిమా మూడు వారాల కలక్షల స్థానంలో మూడో స్థానంలో ఉంది ఇదండి భీమనానక్ సినిమా మూడు వారాల కలక్షలకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ